प्रकाशम जिल्ला कंदुकूरु मुनिसिपालिटी कार्यालयंलो पेदलंदरिकी नवरत्नालु कार्यक्रमंलो भागंगा इल्ल पट्टाल कार्यक्रमान्नि कंदुकूरु एम्मेल्ये मानुगुंट महेदर् रेड्डी आध्वर्यंलो निर्वहिंचारु। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇల్లు అందుతుందన్నారు. రాజకీయ సిఫారసుకు తావు లేకుండా ప్రతి అర్హునికి ఆన్లైన్ ద్వారా నంబర్లను కేటాయింపులు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావుతో ఆన్లైన్ ద్వారా బటన్ నొక్కి ఇళ్ల స్థలాల లాటరీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ ఎస్ మనోహర్, కందుకూరు తహసీల్దార్ సీతారామయ్య, సచివాలయం సిబ్బంది, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్లస్ 3 ఇళ్లకు సంబంధించి ఎవరైతే 300 చదరపు అడుగులకు లోపడి 300 చదరపు అడుగుల ప్లాట్ తీసుకున్నారో దానిని మాకు పాత పద్ధతుల్లోనే మేము కొనసాగుతామనంటే అట్టైనా ఇచ్చేయమన్నారు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న లబ్ధిని మేము తీసుకొని దాంట్లో కొనసాగుతామనంటే ఒక రూపాయికే ఆ ప్లాట్ ఇచ్చేయమన్నారు. ఒక రూపాయి లేదు, పాత పద్ధతికే పోతాం మేము, మాకు జగన్మోహన్ రెడ్డి గారి విధానం వద్దు అని అంటే అది 300,000 రూపాయలు బ్యాంక్ అప్పు మీరు కట్టుకోవాలి. అది ఆ సౌకర్యాన్ని బలవంతంగా ఎవరి మీద నెట్టకుండా లబ్ధిదారుల ఆప్షన్కే వదిలిపెట్టారు. అది మీ ఇష్టం, మీరేం నిర్ణయం తీసుకున్నా దానికి ముఖ్యమంత్రి గారికి ఎలాంటి ఇబ్బంది లేదు. డెవలప్మెంట్ అన్ని కామన్గానే చేయడం జరుగుతుంది. రెండవది, ఏదైతే G+3 గృహాల గురించి చాలామంది ఇంకా పూర్తి కాలేదు, దాన్ని ఆపేశారు అని గగ్గోలు పెడుతున్నారో, వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే G+3 గృహాలకు సంబంధించి సుమారు 1,400 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అప్పెట్టిపోయినారు, వాళ్ళకి డబ్బులు ఇలా కాంట్రాక్ట్లు. దాంట్లో ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 450 కోట్ల రూపాయలు పైచులకు చెల్లింపు చేశారు. మిగతా 900 కోట్లని ఈ నెల 25వ తారీఖు నాడు ఆ కాంట్రాక్టులు పూర్తిగా చెల్లింపు చేస్తూ ఏమైతే దాంట్లో సివిల్ స్ట్రక్చర్స్ కంప్లీట్ అయినాయి కానీ ఎమ్యూనిటీ స్ట్రక్చర్స్ పూర్తి కావాల. అంటే ఎమ్యూనిటీస్ అని అంటే మీకు బాత్రూమ్ కానివ్వండి, నీళ్లు నీటి సప్లై కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి. అది ఇది ముఖ్యమంత్రి గారు అడిగింది, ఇదే ఆప్షన్ ఇమ్మన్నాడు. రూపాయికే మాకొద్దు, ఈయనేది మా మీద బలవంతంగా ఈ ఇంటిని రుద్దుతున్నాడు అనుకుంటే మీరు 300,000 బ్యాంక్ అప్పుని కట్టుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏమిటి లేదు. ముఖ్యమంత్రి గారు మంచి మాట చెప్పారు, మేము ఆ రూపాయి కట్టే ఆ ఇల్లు తీసుకుంటామంటే మీ మీద ఇంకా బ్యాంక్ అప్పు ఏమి ఉండదు, రూపాయి కూడా మీరు కట్టపడ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఖర్చును బలాయిస్తుంది. దానికని ఇది ప్రతి లబ్ధిదారుడు ఇంటికి కూడా 300 చదరపు అడుగులు ఉండే ప్లాట్ ఉండే ప్రతి లబ్ధిదారుడు ఇంటికి కూడా పోయి ఇది ఈ కాగితం ఇచ్చి మీరు వాళ్ళు ఎక్కడ కావాలంటే సిక్కు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ ఆ బాక్సులు ఉండయా, 2 చిన్నవి, వాటి మీద ఎక్కడైనా సరే వాళ్ళకి నచ్చితే అది నచ్చితే అది, ఇది నచ్చితే ఇది సంతకాలు తీసుకోమన్నారు. అంటే మళ్ళీ మా పథకం మళ్ళీ మమ్మల్ని కావాలని చెప్పి దీనిని ముఖ్యమంత్రి ఏదో చేస్తామనే మాట రాకూడదు అనే ఆలోచనతో, ఒక మంచి విశాలమైన ఆలోచనతో. రెండవది, ఇంకోటి 365 అనుకుంటాను, 365 ఇంకోటి ఉంది, చదరపడుగుల ప్లాట్ ఇంకోటి ఉంది. దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు 25,000 రూపాయలని సబ్సిడీ కింద గతంలో ఏదైతే పాత ప్రభుత్వం దాని మీద వసూలు చేస్తుందో దాంట్లో 25,000 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వమే సంపూర్ణంగా భరాయించేటట్టుగా పెట్టారు. దానికన్నా ఇంకొద్దిగా పెద్దది ఉంది, ఒకటి 430 చదరపడుగులు. దానికి సంబంధించి వాళ్ళు కట్టవలసిన మొత్తంలో 50,000 రూపాయలను తగ్గిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇంక ఏం పక్షపాతం ఉందా ఇది ముఖ్యమంత్రికి? పథకం ఎవరిదైనా అర్హుడికి అందుతుందా లేదా అనేది ఒక్కటే ఆయన ఆలోచన. ఈ రివర్స్ టెండరింగ్ పెట్టి కొద్దిగా ఆలస్యమైంది మాట వాస్తవం. ఆలస్యమైన సుమారు 260 కోట్ల రూపాయలు ఈ రివర్స్ టెండరింగ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అంటే ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా దోచిపెట్టే విధానంలో అప్పుడు కట్టబెట్టారు. ఈరోజు కాంట్రాక్టర్లు అందరూ కూడా ఈ యొక్క దోపిడీకి కుదరదని తెలుసుకొని అది వాస్తవ టెండర్ చూసి తర్వాతనే ఈ ప్లాన్ అప్రూవ్ చేయడం జరిగింది. అదే రకంగా మోడల్ ప్లాన్స్ తర్వాత లబ్ధిదారులకి ఆ మెటీరియల్స్ అన్ని టైప్ చేయబోతున్నారు. ఇటుకు కానీ వాళ్ళకి ఏ నోటింగ్ కావాల్సిన మెటీరియల్ ఇటుకు కానీ ప్రయాస్ బిట్స్ అని లేకపోతే ట్రాన్స్మెంట్ బ్లాక్స్ అని
ఇట్లా ఏ విషయం అయితే ఏ మెటీరియల్ ఇసుక కూడా ఎవ్రీథింగ్ అన్ని టెండర్ ప్రాసెస్లో తీసుకుని వీళ్ళందరికీ సప్లై చేయడం జరుగుతుంది. ఈ టెండర్ ప్రాసెస్ వాళ్ళు చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు తెలిసింది ఆల్రెడీ ఊరికి ఈ టెండరింగ్ అనేది రివర్స్ టెండరింగ్ అనేది లేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ మెటీరియల్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మెటీరియల్కి రివర్స్ టెండరింగ్ చేస్తున్నారు. రివర్స్ టెండరింగ్ అంటే ఒక వస్తువుకి ఒక రేటు ఒక కాంట్రాక్టర్ కోట్ చేస్తాడు, ఏదో 10 రూపాయలు కోట్ చేస్తాడు, వాళ్ళకి ఇవ్వడం కాకుండా ఆ టెండర్స్ టెండర్స్ పిలిచినప్పుడు